గుంటూరు జిల్లా మంగళగిరిలో గల ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఈ విషయంపై ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులకు స్థానిక ప్రజలు నష్టం జరగకుండా ఆలయం చుట్టూ బ్యారికేడ్స్ కట్టి ట్రాఫిక్ నియంత్రించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. ఆలయ భద్రత విషయంలో వెంటనే ఓ కమిటీని వేసి ఆలయ రక్షణకు కృషి చేసి చర్యలు చేపడతామని అధికారులు చూపుతున్నట్లు ఆయన వివరించారు. సుమారు 200 సంవత్సరాల పూర్వం నిర్మించబడినటువంటి అతి ప్రసిద్ధగాంచినటువంటి మంగళగిరి దేవస్థానం, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అదేవిధంగా గాలిగోపురం, ప్రహరీ గోడ ఎంతగా భక్తులని మరి ఆశీర్వదిస్తూ స్వామివారు అదేవిధంగా స్వామివారి సేవలు చేసుకుంటూ భక్తులు తరిస్తున్నారో మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గడిచిన ఈ వారం 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ సుమారు ఒక 15-20 మీటర్ల పొడుగులో కూలటం జరిగింది. అంత పురాతనమైనటువంటి గోడ కూలిపోవటం, వర్షాలకి నాని పైగా పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉండటం, ఆ చెట్లు వేర్లు గోడల్లోకి వెళ్ళిపోయి పగిలి అని కూడా అందరం భావిస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం సుమారు 10:30 ఆ ప్రాంతంలో జరగటం వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది జరిగింది. వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10 ప్రాంతంలో ఎస్సీ గారు, దేవాదాయ శాఖకి సంబంధించిన అధికారులందరూ వస్తూ ఉన్నారు. మొత్తం స్ట్రెంగ్త్ని ఈ దేవాలయం గోడలు కానివ్వండి, గాలిగోపురం స్ట్రెంగ్త్ని పరిశీలించి సూచనల సలహాలు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. 2013లోనే అసలు ఈ గాలిగోపురం స్ట్రెంగ్త్ని ఒకసారి అప్పటి ప్రభుత్వం అంచనాలు వేయించి ఐఐటి చెన్నై వారిని పిలిపించి చేయించడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి సూచనల సలహాల ప్రకారం కనీసం ఈ మాడ వీధుల్లో 4-వీలర్ కానీ లేదా లారీలు కానీ బస్సులు కానీ ఏవి కూడా తిరగడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి చెప్తా ఉంది రిపోర్టు. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి తాడేపల్లిని మోడల్ టౌన్గా చేస్తూ 200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినప్పుడు దాంట్లో ఈ మాడ వీధులు దేవాలయాన్ని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి సుమారు 100 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దేవాలయాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవడానికి, రాబోయే తరాలకి ఈ చరిత్రని సంస్కృతిని అందించడానికి ఖచ్చితంగా మేము పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకు మంగళగిరి ప్రజలను కూడా సహకరించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉన్న ప్రధాన రహదారుల్లో ప్రజలకు సంబంధించి ఇది కూడా ఒక ప్రధాన రహదారే. ఒకవేళ 4-వీలర్స్ని కనుక ఎలా చేయకపోయేటట్లయితే మాత్రం ప్రత్యామ్నాయ దారులు మేము చూసుకోవాల్సి వస్తుంది. పక్కనే ఒక దారి ఉంది, కానీ అది ఒకప్పుడు చరిత్ర చెప్తుంది, ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. గుర్రబండి పోయి మళ్ళీ ఒక గుర్రబండి ఎదురు వచ్చే అంత రోడ్లు, విశాలమైనటువంటి రోడ్లు ఉన్నటువంటి మంగళగిరిలో ఈ రోజున